హలో హలో పడుకునే చాలు, ఇప్పుడు నీ కథ ఏంటో చెప్పు. చెప్పనా? చెప్పండి సార్, నేను బ్రేక్ తీసుకుంటా. స్టాప్, దిస్ ఈస్ మై ఎక్స్క్లూజివ్ ఎంట్రీ. పల్లెటూరు గబ్బిలంలాగా అలా వెర్రి మొహం వేసుకొని చూడకుండా బయట మా ఫ్రెండ్స్ అందరూ పెద్ద లిమోజిన్ కార్లో వెయిట్ చేస్తుంటారు. వాళ్ళకి హాయ్ చెప్పు, నీ పేరేంటని అడిగితే పత్రాలు పద్మావతి అని చెప్పకుండా డాడీ అని చెప్పు. ఓకేనా? హే ప్యారీ, హౌ ఆర్ యూ? సారీ ఐ యామ్ లేట్. సుక్కిస్ మందనా? వెళ్ళి కార్లో కూర్చో. ఏం మాస్టర్, ఏంటి? ఎవరయ్యా నువ్వు? ప్యాడీ నా వైఫ్. ఎవరు నువ్వు? నేను ప్యాడీ బాయ్ ఫ్రెండ్. గ్రీన్ కార్డ్ మీద ఉన్నాను కదా, పెళ్లి చేసుకుని తీసుకురావడం కుదరలేదు. మీరు వచ్చి మధ్యలో హెల్ప్ చేసి పెట్టినందుకు చాలా థ్యాంక్స్. ఆఫీస్ లో నయాగరా ఫాల్స్ అని చెప్పి బ్యాంకాక్ కి వయాగరా పిల్స్ వేసుకుని వచ్చాడు మై 44 ఓల్డ్ వర్జిన్ పాంప చెక్. ఓ కప్కున్ ఖా. అనుష్క, అనుష్క కప్కున్ ఖా. నో, హూ ఆర్ యు టు సెలెక్ట్ మై గర్ల్? ఐ డోంట్ వాంట్ అరేంజ్ ఇట్ మైసెల్ఫ్. నెక్స్ట్. ఇది ఎలాగే ఉంది? ఇదే ఫేస్ కనపడలేదు కదా. ఇది ఫేస్, 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 ఫేస్. ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. గెట్ అవుట్. వచ్చి 3 గంటలు అవుతుందిరా, ఇక్కడ ఒక పెద్ద జఫా కడ తగిలేడరా. ఉన్నదే 3 అమ్మాయిలు. ఆ 3 అమ్మాయిలకి టోపీలేసి అటు ఇటు తిప్పుతుంటే ఇడమ కొత్త అమ్మాయిలు వస్తున్నారని సొలుగు అరుస్తున్నాడు. 3 ఓన్లీ 3 మీ 4 4 యా యు ఆర్ ఆల్సో. అరే ఖాదర్, కొత్త కొత్త క్యారెక్టర్లను నాకు అంత తిప్పినట్టు అయితే ఉండవు. రే రే, ఇంకో కొత్త సర్వీస్ మెసేజ్ వస్తుంది. ఓనర్ రా, ఓనర్ రా, మన గోల్లో మనం ఉంటే మధ్యలో ఈడేంట్రా బాబు. చచ్చాడ్రా, పండగ పూట పాద మూడు వచ్చినట్టు వీడికి తబల పగిలిపోవాల్సిందే. రండి సార్, రండి, ఇప్పుడే మీ గురించి మాట్లాడుతున్నారు. ప్రత్యక్షమయ్యారు. నా కాన్సెప్టే అంత. అవును సార్, మీ కాన్సెప్టే అంత, ఏం మారలేదు. నేను మారడం కాదు, రెంటీకి పోతే మీరే ఇల్లు మారాల్సి వస్తుంది. అంటది లాస్ట్ 6 మంత్స్ రెంట్, ఈ 6 మంత్స్ రెంట్ రెండు కల్పిద్దాం అనుకున్నాం సార్. ఎప్పుడు? నెక్స్ట్ 6 మంత్స్? ఇప్పుడే. హోటల్లో బిల్లుతో పాటు కిల్లి ఇచ్చినట్టు మీరు ఇంటితో పాటు గిఫ్ట్ గా ఓ పార్టీ ఇద్దాం అనుకుంటున్నా. ఏంటది? ఏంటి బొందా? అదే నేను అన్నానా, నేను అన్నానా? తాగండి, తాగండి. అంత లేదు, హీ కెన్ డూ ఇట్. ఆడి క్యాబ్ సీన్ ఎక్కడ బాబు? నేను చెప్తున్నాను ఎలా తాగుతుందిరా. ఆడి వల్ల నీకు తెలియదురా. నీకెంత సార్ గురించి? ఆ టైం గురించి నీకెంత? మీరు గెలుస్తారని నేను ఆ ముసలోడు వాడికి పిక్కలేదు బొక్కలేదు వాడేం గెలుస్తారని చాలా టూమస్ గా మారుతున్నారు సార్. బట్ మీరు పట్టించుకోకండి సార్, మీరు తాగండి, మీరు తాగండి సార్ ప్లీజ్. బచ్చాగాడు ఏం తెలుసు రా, నేను మంచి యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ చేస్తే గుర్రాలు కూడా సిగ్గుపడిపోయాయి. కుంటి గుర్రాలా ముసలి గుర్రాలు సార్? స్కూల్లో కాలేజీలో ఎప్పుడు నేనే చాంపియన్ రా. నేను నమ్మ సార్. సార్ పట్టించుకోండి సార్. నో, నా ఈగో హర్ట్ అయింది. అది కూడా ఇప్పుడు రన్నింగ్ రేస్ పెట్టాల్సిందే. రన్నింగ్ రేస్లో గెలిచి నా సత్తా చూపెట్టుకోవాల్సిందే. ఏమిటి బెట్టింగ్? మీరు గెలిస్తే నెక్స్ట్ 6 మంత్స్ రెంట్ మేము కట్టి ఇల్లు ఖాళీ చేస్తాం. దాట్ షుడ్ బి ద స్పిరిట్. ఒకవేళ మీరు ఓడితే నెక్స్ట్ 6 మంత్స్ రెంట్ మాకు అడగొద్దు. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? అంటే వీళ్ళు అంటున్నారు సార్. ఇంకా లాభం లేదు, రన్నింగ్ రేస్ స్టార్ట్ చేయి. ఇంకో ముఖ్యమైన విషయం, పరిగెత్తేటప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మీరు ఓడిపోయినట్టే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవడైనా రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ చేస్తూ వెనక్కి తిరిగి చూస్తూ ముందు పరిగెత్తాను? ఒక్కసారి రేస్ లో దూకాక నాకు ముందాలోచన వెనకాలోచన ఉండదు. డైరెక్ట్ గా రోడ్డు. రెడీ? 1 2 3. ఏమిటా బట్టలు ఇప్పుతున్నారు? చెప్పా కదా ఇప్పుడు అవదని. వెళ్దాం పద. ఏమిటి బట్టలు ఇప్పి పరిగెత్తాలి అంతే కదా? నాకు కాస్ట్యూమ్స్ ఇంపార్టెంట్ కాదయ్యా, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద కాన్సెప్ట్? అదే సార్, బట్టలు ఇప్పుకుంటూ పరిగెత్తాలి. ఇట్స్ కా స్లిప్పింగ్ రన్నింగ్. అంతే కదా, విప్పేస్తా.